ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు శనివారం లేదా శనివారం శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం సంకటహర చతుర్థి. ఈ సందర్భంగా గణపతిని ఎలా పూజించాలి, తద్వారా ఎటువంటి ఫలితాలు పొందగలుగుతారు అనేటువంటి విశేషాన్ని శిరస్తోంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ తదియా ఉదయం 6:41 పూర్తయింది. ప్రస్తుత తిథి బహుళ చవితి, నక్షత్రం జ్యేష్ట, రాత్రి 2:47 వరకు. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. రవి బృహస్పతి, శుక్రుల సంచారం మేషక్షేత్రంలో, కన్యాక్షేత్రంలో కేతు సంచారం, వృశ్చిక క్షేత్రంలో చంద్ర సంచారం, శని సంచారం కుంభక్షేత్రంలో, కుజ రాహు శుక్రుల సంచారం మీనక్షేత్రంలో. శుక్రుడికి ఉచ్చస్థితి, శనికి స్వక్షేత్రస్థితి, రవికి ఉచ్చస్థితి, ఇలా 2 గ్రహాలు ఉచ్చస్థితిలో, 1 గ్రహం స్వక్షేత్రస్థితిలో, మూల త్రికోణ స్థితిలో ఉండగా జన్మించేటువంటి వారికి, అంటే ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి అభివృద్ధి జీవితంలో గోచరిస్తుంది. అనుకూల గ్రహాల దిశల్లో విపరీతమైనటువంటి స్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచరపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి, నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు, క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి, గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు, మానసిక వేదనలు తగ్గుతాయి, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో ప్రావీణ్యత పెరుగుతుంది, స్థిరమైనటువంటి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి, ఆలోచన సంపత్తి విద్యార్థులకి పెరుగుతుంది, మంచి అవకాశాలు క్రీడారంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి, వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి, వ్యయం ఆదాయం సమాంతరంగా కొనసాగుతాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు, లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి, నూతన ఉత్సాహం పెరుగుతుంది, సినీ రంగం వారికి అత్యంత అనుకూలం, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది, మంచి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు పొందగలుగుతారు, విద్యార్థులకి శుభ సంకేతాలు ఆనందానికి దారితీస్తాయి, కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు, వ్యవసాయ రంగం వారికి అనుకూలత ఆర్థికంగా కొనసాగుతుంది. ఈరోజు వృషభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, విఘ్నాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు, సందిగ్ధ పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి, నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కలిసి వస్తుంది, రాజకీయ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి, వైద్య వృత్తి వారికి అనుకూలం, ఆశించినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి, మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి, విద్యార్థులకి అనుకూలత విద్యాపరంగా బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే సమన్వయంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సామూహిక విషయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విద్యార్థులకి మందత్వం క్రమక్రమంగా తగ్గుతుంది. సూక్ష్మతని పెంపొందింప చేసుకునేటువంటి దిశగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వరకు నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి ఉరట పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలతో కూడినటువంటి విజయాలు వైద్య వృత్తి వారికి ఏర్పడతాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి ఎదుగుదల గోచరిస్తుంది. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు తగ్గుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా స్థిరంగా కొనసాగించగలుగుతారు. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో విజయాలు సిద్ధిస్తాయి. విద్యపై అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకు ఉపకరిస్తుంది, గుర్తింపును తెచ్చిపెడుతుంది. క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి, గుర్తింపును తెచ్చిపెడతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి, ప్రశాంతత కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఉల్లాసవంతమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు మానసిక ప్రశాంతతని పెంచుతాయి. గృహ విషయాల అనుకూలం శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. విద్యార్థులకి విద్యా అవకాశాలు చేజిక్కించుకునేటువంటి సమర్థత పెరుగుతుంది. మహిళలకు ఆర్థిక బలం, ఆరోగ్య బలం ఆనందానికి దారితీస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహాది ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు, అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. అవమానకర సంఘటనలు ఆర్థిక పరంగా కూడా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తప్పనిసరి. మిత్రులతో ఏర్పడినటువంటి సంభాషణలు ప్రతికూలంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. మహిళలకు మానసిక వేదనలు ప్రారంభమవుతాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. విస్మయాలు చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణపై అవగాహన విద్యార్థులకి లోపిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ప్రబలమవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు.
ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ప్రగతి ఆర్థికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తే ఎదుగుదలకై చేసేటువంటి ప్రయత్నాలు ఉద్యోగపరంగా కూడా లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేర్చుకునేటువంటి సంఘటనలు ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు వ్యాపారంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా శక్తి గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉంటుంది. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మికంగా దగ్గరవుతాయి. మనోరంజకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు కలిసి వస్తుంది. విద్యార్థులకి సాహస నిర్ణయాలు లభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అవకాశాలు వేగవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. నూతన ఆలోచన విధానంతో కార్యక్రమాలు చేపట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. మహిళలకు మానసిక వేదనలు తగ్గుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం రాజకీయ రంగం వారికి ఆశాజనకంగా మారుతుంది. వ్యవసాయ రంగం వారికి పెట్టుబడులు క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా మరకత గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ ఎదుర్కోగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా స్థిరంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. గృహ విషయాల్లో సంతోష వార్తలు ఇంపును కలిగిస్తాయి. మహిళలకు ఆధిక్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు అన్ని రంగాల వారికి క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. మనోధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా విజయ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఎయిల్నర్స్ని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వృద్ధిని పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం.
మహిళలు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక విషయాలు మాత్రం అనుకూలతని పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలం. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు దూరం కావాలని, అవరోధాలు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించాలని, చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి రావాలని సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా నల్ల రాయితో చేయబడిన గణపతిని పూజించడం ద్వారా గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలా వీలు కాని పక్షంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో గణపతికి 8 గరిక పోసలు 1 రావి ఆకు సమర్పించడం ద్వారా కూడా జాతక శని దోషాలు, రాశి పరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సంకష్టహర చతుర్థి సందర్భంగా సాయంకాలం పూట తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి, శ్వేతార్క గణపతిని పూజామందిరంలో ఏర్పాటు చేసి ఆ శ్వేతార్క గణపతికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 వేసి దీపాన్ని వెలిగించాలి. శ్వేతార్క గణపతికి జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తూ గరిక పోచలు సమర్పించాలి. గణపతికి పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దీనితో పాటుగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా గణపతికి నివేదన చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా గ్రహచార గోచార శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకుని గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గణపతి ఆలయ ప్రాంగణంలో గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు స్మరించుకోవటం, గణపతి ఆలయంలో లేదా గృహంలో సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇంద్రుడు ఇది చేసినటువంటి నియమానికి వ్యతిరేకమైనటువంటి వ్యవహారం కాబట్టి ఈ విషయాన్ని ఏదో నేను పరిష్కరిస్తాను అని వెంటనే ఐరావతాన్ని అధిరోహించాడు. అది 4 దంతములతో మదజలధారలతో ప్రకాశిస్తోంది, తెల్లటి ఏనుగు. అది ఎక్కి ఆయన సూర్యమండలం దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి పిల్లవాడు రాహు పారిపోవడం చూసి మళ్ళీ వచ్చి సూర్యబింబాన్ని పట్టుకుంటున్నాడు. ఎంతలో రావాలి దేవతలు, ఈలోగా దేవేంద్రుడు వచ్చాడు. ఈ పిల్లవాడు వెనక్కి తిరిగి చూశాడు, తెల్లటి ఏనుగు కనపడింది ఐరావతం. ఇదేదో ఈ పండు బాగుంది దీన్ని పట్టుకుందామని విడిచిపెట్టేసి ఆ సూర్యబింబాన్ని గబగబా వెళ్ళి ఐరావతాన్ని పట్టుకున్నాడు. ఉపేక్షించకూడదు అని తన వజ్రం తీసి ఆ పిల్లవాడి మీదకి ప్రయోగం చేశాడు దేవేంద్రుడు. అది వచ్చి ఆయన ఎడమ దవడకి తగిలింది. తగిలితే ఎడమ దవడ విరిగిపోయి ఒక్కసారి సూర్యమండలం నుంచి కింద పడిపోయారు. కింద పడిపోయి ఓ పర్వత శిఖరం మీద పడి కింద పడిపోయారు అచేతనులై. ఆ ఎడమ దవడ విరిగిపోయింది కాబట్టి ఆయనకి హనుమ అని పేరు వచ్చింది. అసలు సాధారణంగా అలా శరీరంలో ఏదైనా అవయవం విరిగిపోతే ఆ విరిగిపోయిన అవయవం పేరు మీదుగా పేరు పెట్టరు, ఎందుకంటే అది అంత శుభప్రదమైనటువంటి విషయం ఏం కాదు. కానీ లోకంలో అన్నిటికీ మినహాయింపులు ఉంటాయి. మామూలుగా మనం ఏది చెప్తామో దానికి ఒక విచిత్రమైన రీతిలో ఒక మినహాయింపుని పొంది విశేష శక్తిని ప్రసరించగలిగినటువంటివి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఒక విగ్రహం భిన్నమైందనుకోండి, ఆ భిన్నమైనటువంటి విగ్రహాన్ని ఇంకా పూజించరు, ఆ విగ్రహాన్ని తీసేసి నీటిలో కలిపేస్తారు. మరి విశాఖపట్టణంలో కనక మహాలక్ష్మి అమ్మవారు ఒక చెయ్యి తెగిపోయి ఉంటుంది అమ్మవారికి, మరి ఆవిడ ఎంత అనుగ్రహమూర్తి. ఆ తల్లి పాదముల దగ్గరికి వెళ్ళి నమస్కరించాలి తప్ప ఆవిడ అనుగ్రహించలేనటువంటి విషయం లేదు. బిక్కవోల్లో విఘ్నేశ్వరుడి యొక్క మూర్తిని చూడండి, భిన్నమైంది.
కానీ ఆయన ఎంతటి అనుగ్రహ ప్రదాత! అసలు నిజానికి విఘ్నేశ్వరుడు యొక్క దంతం భిన్నదంతం. ఆయన ఎంతటి అనుగ్రహ ప్రదాత! సామాన్య సిద్ధాంతాలకి మినహాయింపులు. అలాగే హనుమ పేరు కూడా వచ్చింది. కాదు, ఇందులో ఒక గొప్ప సత్వం, ఒకటి రహస్యం దాగి ఉంది. విద్యారణ్య స్వాముల వారు శృంగగిరి పీఠాన్ని అధివసించారు. అపరశంకర భగవత్పాదులు అని పిలుస్తారు ఆయన్ని. అంతటి మహాపురుషులు, అసలు విద్యారణ్య స్వామి వారి యొక్క జీవితం గురించి వింటుంటే పరమాశ్చర్యకరంగా ఉంటుంది. వారు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొంది ఒకప్పుడు శంకరులు కనకధారను ఎలా కురిపించారో అలా కనకధారని పొందారు. పొంది తాను సన్యసించి ఆ బంగారాన్ని తాను వినియోగించుకోకూడదు కాబట్టి సనాతన ధర్మ పరిరక్షణ కొరకు విజయనగర సామ్రాజ్య స్థాపన చేశారు. అందుకే ఇప్పటికీ శృంగగిరి పీఠాధిపతుల యొక్క బిరుదావళి పలికితే విజయనగర సామ్రాజ్య ప్రతిష్టాపనాచార్య అని పిలుస్తూ ఉంటారు. అంతటి మహాపురుషుడు, శృంగగిరి పీఠాన్ని అధివసించినటువంటి వాళ్లలో మహానుభావుడైనటువంటి విద్యారణ్య స్వామి. అటువంటి విద్యారణ్య స్వామి వారు వేదానికి అంతటికీ భాష్యాన్ని ఇచ్చారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.